కులరహితమైన సమిష్టి వ్యవస్థను తయారు చేయాలన్నది ఆధునిక భారతదేశం పెట్టుకున్న లక్ష్యం అయితే కులాల పేరుతో ఉపకులాల పేరుతో రిజర్వేషన్ల పేరుతో అంతేకాకుండా ప్రాంతాల పేరుతో జాతుల పేరుతో ఇలా నానా రకాల చీలికలుగా భారతదేశం విడిపోతోంది ఇవి ఎన్నో రకాలైన వైషమ్యాలకు దారితీస్తోంది మొత్తం భారతీయ సమాజం ముక్కలైపోతోంది రాజకీయ లాభాల కోసం హిందూ మతాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించే శక్తుల కోసం పనిచేసే కొందరు హిందూ కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం చేస్తూ ఉంటారు కొన్ని కులాలు అణగారినవని కొన్ని కులాలు అణిచివేసేవని వీరు చేసే సాధారణ వర్గీకరణ ఒకవేళ ఎవరైనా తమంతక తాముగా ఈ వాదనలోని నిజానిజాలను తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం ఉంది అదే చరిత్రను సరిగ్గా చదవడం అర్థం చేసుకోవడం మన పూర్వీకులు ఎలా బ్రతికారు అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి అన్న విషయాన్ని ఒకరిపైన ఆధారపడకుండా మనం కూడా నేరుగా అధ్యయనం చేయవచ్చు తెలుసుకోవచ్చు అలా తెలుసుకుంటే ఇప్పుడు జరుగుతున్న విషప్రచారాలకు బలి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ దృక్కోణంతో కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా బ్రాహ్మణిజం అనేది సమాజాన్ని పీడకులు పీడితులుగా విడదీసిందా అన్న ప్రశ్నకు సమాధానంగా కొన్ని చారిత్రక ఆధారాలను పరిశీలిద్దాం మొదటి ఉదాహరణగా నేటి కడప జిల్లాలోని కమలాపురం తాలూకాలోని కమలాపురం పట్టణానికి దగ్గర గల తిప్పలూరులోని కృష్ణదేవరాయల కాలానికి చెందింది రెండవది ఆరవీడు వంశానికి చెందిన రెండవ వెంకటపతి రాయల కాలానికి చెందింది ఈ రెండింటికీ మధ్య సుమారు అరవై డెబ్భై సంవత్సరాల తేడా ఉంది అయితే ఈ రెండు శాసనాలలోనే సారాంశం దాదాపుగా ఒకటే తిప్పలూరు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన ఇరవై నాలుగు కులాలకు చెందిన దొమ్మరి వాళ్లు ఈ రెండు శాసనాలను వేయించారు వీటి ప్రకారం ఈ ప్రాంతాలకు చెందిన ఇరవై నాలుగు కులాల దొమ్మరులు ఎక్కడ గెడవేసినా అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వీధి విన్యాసాలు చేసినా ఆ వచ్చిన డబ్బులో కొంత భాగం శివకేశవుల ఆలయానికి ఇవ్వాలి దీనికి దొమ్మరి పన్ను అని పేరు ఈ విధంగా శివకేశవ ఆలయానికి ఆ ప్రాంతపు దొమ్మరులే పోషకులైనారు తమ రాబడిలో సంవత్సరానికి ఇంత అని ఆ గుడికి ఇచ్చేవారు ఆ డబ్బుతో అర్చకులు గుడిలో ఉన్న శివుడికి కేశవుడికి నిత్య దీప నైవేద్యాలను ఉత్సవాలను నిర్వహించేవారు ఈ నియమాన్ని తప్పే దొమ్మరి కుటుంబాలను సామూహికంగా వెలివేస్తామన్నది కూడా ఆ శాసనంలోనే ఉన్న ఒక హెచ్చరిక ఈ రెండు శాసనాలను క్షుణ్ణంగా గమనిస్తే ఈనాడు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న దొమ్మరులు విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయ పోషకులుగా ఉండేవారని తెలుస్తుంది ఇప్పుడు కృష్ణరాయల కాలం నుండి కొద్దిగా వెనక్కు వెళదాం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రెండవ రాజవంశమైన సాళువ వంశానికి చెందిన మొట్టమొదటి చక్రవర్తి సాళువ నరసింహరాయలు ఇతని కాలానికి చెందిన ఒక రాగిరేయు శాసనం ఆనాటి కాలపు సామాజిక స్థితిగతుల్ని చెబుతుంది ఈ శాసనాన్ని తుంబరుగుద్ది శాసనంగా పిలుస్తారు ఇది కన్నడ భాషలో ఉంది ఈనాటి కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో బళ్ళారి పట్టణానికి సమీపంలో ఉండే వ్యాసాపురం అని పిలువబడుతున్న గ్రామానికి సంబంధించిన శాసనం ఈ తుంబరుగుద్ది విజయనగర కాలంలో ఈనాటి వ్యాసాపురాన్ని తుంబరుగుద్ది అని పిలిచేవారట ఈ శాసనంలో శ్రీ వ్యాసరాయ మునీంద్ర అనే ఒక బ్రాహ్మణ సన్యాసి వారు పీఠాధిపతులు కూడా వారు సాండూరు ప్రాంతానికి చెందిన తుంబరు గుద్ది లేదా వ్యాసాపురం అని పిలువబడే గ్రామంలో ఒక చెరువును తవ్వించారని ఆ త్రవ్వకానికి సహాయపడిన వివిధ కులాల వారికి వంతులు వేసి సాగుభూమిని పంచారని చెబుతుంది వ్యాసరాయ మునింద్రుల ద్వారా లబ్ధి పొందిన వారిలో గ్రామాధికారులు కాకుండా కమ్మరి కుమ్మరి మంగలి వెట్టి మొదలైన వర్గాలకు చెందిన వారు ఉన్నారని ఈ శాసనం చెబుతోంది ఎవరెవరికి ఎంతెంత భూమిని వ్యాసరాయ మునీంద్రుడు పంచారు అన్న విషయం కూడా ఇందులో చాలా స్పష్టంగా నమోదు చేయబడి ఉంది విజయనగర కాలం నాటి సామాజిక వ్యవస్థను మనకు పరిచయం చేసే ఒక రుజువుగా ఈ తుంబరుగుద్ది శాసనాన్ని గుర్తించవచ్చు ఎంతో ముఖ్యమైన ఈ శాసనం ఇప్పటికీ కూడా అముద్రితంగానే మిగిలిపోయింది అంటున్నారు ఈ శాసన పరిశోధకుడు ముత్తిగి శ్రీనివాస్ రాగిరేకు శాసనాలు శిలా శాసనాల్లా నమ్మదగ్గవి కావు అన్నది చాలామంది పరిశోధకుల అభిప్రాయం అయితే ఈ తుంబరుగుద్ది శాసనాన్ని నకిలీ శాసనంగా భావించడానికి ఆస్కారం లేదంటారు శ్రీనివాస్ ఈ శాసనం పేర్కొంటున్న వ్యాసరాజ తీర్థులు సాళువ నరసింహరాయలు ఇద్దరూ కూడా చరిత్ర ప్రసిద్ధి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరికీ సంబంధించిన అవెన్నో శాసనాలు మనకు అటు కర్ణాటకలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోనూ ఈనాటికి లభిస్తూ ఉన్నాయి అలాగే ఈ శాసనంలో పేర్కొనబడిన తుంబరుగుద్దిని ఇప్పుడు వ్యాసాపురంగా పిలుస్తున్నారు అంటే ఆ ఊరు ఇప్పటికీ ఉందన్నమాట అదేవిధంగా శాసనంలో తుంబరుగుద్దిగా పేరున్న ఈ గ్రామాన్ని వ్యాసరాజ పేరు మీదుగా ఇప్పుడు వ్యాసాపురం అని పిలుస్తున్నారు అంటే ఈ గ్రామానికి వ్యాసరాయల వారికి గల చారిత్రక సంబంధాన్ని కూడా ఈ శాసనం దృఢపరుస్తోంది వీటన్నిటితో పాటు వ్యాసాపురంగా పిలవబడుతున్న ఆనాటి తుంబరుగుద్ది గ్రామంలో వ్యాసరాయల వారు కట్టించిన చెరువు ఇప్పటికీ ఉంది కొన్ని వందల ఎకరాల పొలాలకు అది నీటిని అందిస్తోంది రాగిరేకు శాసనంలో కూడా వ్యాసరాయల వారు చెరువును కట్టించారు అన్న విషయం చాలా స్పష్టంగా ఉంది ఇవన్నీ కాకుండా వ్యాసరాయల వారికి సాళువ నరసింహరాయలకు మధ్య గల సంబంధాన్ని నిరూపించే ఆ కాలానికి చెందిన మరొక సమకాలీన సాహిత్య ఆధారం కూడా ఉంది వ్యాసరాయలు సాళువ నరసింహరాయలకు మధ్య గురు శిష్య సంబంధం ఉంది అని వివరించే వ్యాసయోగి చరితం అనే ప్రాచీన గ్రంథం ఇప్పటికీ కూడా మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీలో ఉంది ఈ వ్యాసయోగి చరితం అనే గ్రంథం వ్యాసరాయల వారు జీవించి ఉన్నప్పుడే సోమనాథ అనే ఓ కవి వ్రాసాడు ఇది వ్యాసరాయల వారి జీవిత చరిత్ర అంటే బయోగ్రఫీ అన్నమాట చారిత్రకంగా ఈ గ్రంథం ఎంతో అమూల్యమైనది ఎందుకంటే విజయనగర కాలం నాటి సామాజిక ధార్మిక రాజకీయ వాతావరణాన్ని ఈ గ్రంథం సమగ్రంగా పరిచయం చేస్తుంది ఈ వ్యాసయోగి చరితంలో సాళువ నరసింహరాయలు వ్యాసరాయలకు ఎంతటి గౌరవాన్ని సన్మానాన్ని చేశాడు అన్నది చాలా స్పష్టంగా ఉంది కనుక ఈ గ్రంథం ఆధారంగా సాళువ నరసింహరాయలు తుంబరుగుద్ది గ్రామాన్ని వ్యాసరాయలకు అగ్రహారంగా దానంగా ఇచ్చాడని భావించడంలో ఎలాంటి పొరపాటు లేదు సదరు తుంబరగుద్దిని దానానంతరం ప్రజలు వ్యాసాపురంగా పిలవడం కూడా సమంజసమే అని అంటారు పరిశోధకుడు శ్రీనివాస్ తుంబరుగుద్ది గ్రామాన్ని సాళువ నరసింహరాయలు వ్యాసరాయలకు అగ్రహారంగా ఇచ్చాడు చక్రవర్తి దానం చేసిన గ్రామాన్ని వ్యాసరాయల వారు తమ స్వార్థం కోసం వాడకుండా ఆ గ్రామంలో బంజరుగా పడి ఉన్న భూమిని సారవంతం చేసే నిమిత్తం ఒక చెరువును త్రవ్వించారు ఈ నిర్మాణంలో సహాయపడిన కమ్మరికి కుమ్మరికి వెట్టివారికి కూడా సాగు భూమిని పంచిపెట్టారు అంతేకాదు చెరువును త్రవ్వడానికి వచ్చినటువంటి కూలీలకు క్షురకర్మ చేసిన మంగలివారికి కూడా భూమిని పంచడం జరిగింది ఈ వృత్తులు కాకుండా ఈ శాసనంలో మరికొన్ని వృత్తులను కూడా పేర్కొన్నారు అయితే దురదృష్టవశాత్తు ఆ వృత్తుల పేర్లకు ఈనాడు మనకు అర్థం తెలియకపోవడం వల్ల కొంతమంది లబ్ధిదారులు ఏ కులానికి చెందినవారు అన్నది ఇప్పుడు మనకు అర్థం కావడం లేదు ఇప్పుడు మనకు తెలిసినటువంటి కులాలకు సంబంధించిన కొంతమంది లబ్ధిదారుల వివరాలను చూద్దాం సాదర చిక్కన్న గ్రామాధికారి తిమ్మరస గ్రామకరణం మడిగండల చెంగినాయక గ్రామ గ్రామరక్షకుడు అంటే నేటి పోలీస్ అన్నమాట మల్లోజ కమ్మరివాడు దోరోజ వడ్రంగి వరూజ కంసాలి నాగరాజ చాకలి తిప్ప మంగలి తిమ్మ కుమ్మరి ఎల్లజ్జ మాదిగ ఈ అందరూ కూడా తుంబరుగుద్ది గ్రామంలో వ్యాసతీర్థుల వారు నిర్మిస్తున్నటువంటి చెరువు నిర్మాణానికి సహాయం చేసినవారు చెరువు నిర్మాణంలో వారు అందించిన సహకారం లేదా ఉపకారాన్ని అనుసరించి వారికి భూమిని పంచడం జరిగింది ఈ పంపకం వివరాలు కూడా ఈ శాసనంలోనే ఉన్నాయి ఈ విధంగా ఈ తుంబరుగుద్ది శాసనాన్ని గనక ఈనాడు మనం ఎంతో ముఖ్యమైనదిగా భావించే సామాజిక న్యాయ కోణంలో నుంచి పరిశీలిస్తే గ్రామభోక్త అయిన వ్యాసరాయ మునీంద్రుడు ఒక బ్రాహ్మణ సన్యాసి కానీ వారు తుంబరుగుద్ది గ్రామాన్ని తమ భోగ్యానికి వాడుకోక ఆ ఊరిలో వ్యర్థంగా పడి ఉన్న భూముల్ని సాగులోకి తీసుకోదా అందుకుగాను ఒక చెరువును నిర్మించారు ఆ నిర్మాణంలో సహాయపడిన వారికి వారి వారి యోగ్యతానుసారంగా సాగు భూముల్ని పంచారు అందులో అన్ని వృత్తుల వాళ్ళు కులాల వాళ్ళు ఉన్నారు ఆచంద్ర తారార్కంగా పుత్రపౌత్రాది వంశ పరంపరంగా ఈ భూముల్ని ఆ లబ్ధిదారులు అనుభవించుకోవచ్చని కూడా ఆ సన్యాసి తన శాసనంలో వ్రాసి ఇచ్చారు ఒక చక్రవర్తికి ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించిన వారి అధికార పరిధి వ్యాప్తి ఎంత విస్తృతంగా ఉండేవో వ్యాసయోగి చరితం చాలా స్పష్టంగా వివరిస్తోంది అత్యంత ప్రామాణికమైన ఆ రచన ద్వారా వ్యాసరాయ స్వామి ఈనాటి రాయలసీమ ప్రాంతంలోనూ నెల్లూరు సీమలోనూ కర్ణాటక మరియు తమిళనాడు సరిహద్దుల్లో ఎన్నో చెరువుల్ని త్రవించినట్టుగా తెలిసి వస్తోంది వ్యాసరాజుల వారే వేయించినటువంటి మూడు శాసనాలు మనకు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోనూ ఈనాటికీ ఉన్నాయి ఈ శాసనాలలో తిరుమల యాత్రకు వచ్చే యాత్రీకులకు కులాలకు అతీతంగా ఆకలిని తీర్చడానికి ఆయన చేసిన ప్రసాదాల పంపిణీ ఏర్పాట్ల గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి వీటి గురించి మేము ఒక లఘు చిత్రాన్ని చేశాము ఇంటు ద వరల్డ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అన్న విభాగంలో ఆంగ్ల భాషలో ఉన్న ఈ లఘు చిత్రాన్ని మీరు చూడవచ్చు ఇలా సామ్రాజ్యాధినేతకు ధర్మప్రబోధం చేసే స్థాయిలో గల ఒక బ్రాహ్మణ సన్యాసి క్షేత్రస్థాయిలో సామాజిక న్యాయాన్ని అమలుపరచడమనే కీలకమైన చారిత్రక సత్యాన్ని ఈ తుంబరుగుద్ది శాసనం ఆవిష్కరిస్తోంది కులాల కట్టుబాట్లు కట్టుదిట్టంగా ఉన్న కాలంలోనే అన్ని కులాలకు వృత్తులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన లాభాలను అందించిన వ్యాసరాయ స్వామి వారి వివరాలు ఎక్కడ ఏ తరగతి పాఠ్యపుస్తకాల్లోనూ ప్రస్తావించకపోవడం అనేది ఒక నిష్ఠురమైన నిజం ఎంతో ముఖ్యమైన తుంబరుగుద్ది శాసనాన్ని ప్రభుత్వం వారు గుర్తించకపోవడం విచారకరం దీని అర్థం గతకాలంలో అంతా మంచే జరిగింది అని చెప్పడం కాదు గడిచిపోయిన కాలంలో పొరపాట్లు జరిగాయి అకృత్యాలు అఘాయిత్యాలు జరిగాయి కానీ అవి మాత్రమే చరిత్ర కాదు వ్యాసరాజస్వామి వంటి ఎందరో మహనీయులు కులాలకు వర్గాలకు అతీతంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు వారు చేసినటువంటి కృషికి సంబంధించిన అవెన్నో శాసనాలు సాహిత్య ఆధారాలు ఇప్పటికీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి దురదృష్టవశాత్తు వీటికి రావలసినటువంటి గుర్తింపు ప్రజాదరణ రావడం లేదు అందువల్ల చరిత్ర అనేది ఏకపక్షంగా ప్రచారమవుతోంది తప్పించి అన్ని కోణాల నుంచి పరిష్కరించబడిన శుద్ధమైన చరిత్ర అనేది ఈరోజు మనకు దొరకడం లేదు కులాల మధ్య అవగాహనను సయోధ్యను నిర్మించే ఇటువంటి చారిత్రక సత్యాలకు పాతర వేసి కులాల సంకుల సమరానికి బీజం వేసే విషపూరితమైన అంశాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని నిరోధించాలి ఐకమత్యం కలగాలి అంటే ప్రజలకు సరి అయిన చరిత్ర జ్ఞానం ఉండాలి ఈ దిశలో తుంబరగుద్ది గ్రామాన్ని అక్కడ ఉన్న ప్రాచీనమైన చెరువును వ్యాసరాజస్వామివారి శాసనాన్ని ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించాలి అయితే కొన్ని వందల వేల సంవత్సరాల ఇతిహాసం ఉన్నటువంటి ఈ భారతదేశంలో తుంబరుగుద్ది అనేది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ కూడా ప్రజలు తెలుసుకోవాలి ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం అన్న మహాకవి శ్రీశ్రీ మాటల ప్రకారం దాచిపట్టబడుతున్న తుమ్మరుగుద్ది శాసనం వంటి ఎన్నో చరిత్ర పాఠాలను ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ కార్యక్రమం మీకు నచ్చితే ఇందులో చెప్పిన అంశాలు సత్యమైనవని మీకు అనిపిస్తే దయచేసి మీ వాళ్లందరితోనూ ఈ వీడియో లింకును పంచుకోండి నిజమైన చరిత్ర నలుగురికీ చేరేందుకు మాకు సహకరించండి ధన్యవాదాలు